హైదరాబాద్ మహానగరంలో చెరువుల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఖమ్మం నగరంలోనూ కాడ్రా పేరిట ఇలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. చెరువు భూముల్లో స్థిరాస్తి వెంచర్లు వేసి వందల కోట్లు కూడబెట్టుకున్న అక్రమార్కుల భర్తం పట్టాలని ఖమ్మం వాసులు కోరుతున్నారు. ఉన్న కొద్దిపాటి చెరువు భూములనైనా అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మం నడిబొట్టున ఉన్న చెరువులతో పాటు నగరం చుట్టూ ఉన్న తటాకాల్లో దశాబ్దాలుగా ఆక్రమణలు సాగుతూనే ఉన్నాయి. గజం వేలల్లో ఎకరం కోట్లల్లో విలువ చేస్తుండటంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. మున్నేరుకు ఇరువైపులా కబ్జాలకు అంతే లేదు. నగరం మధ్య నుంచి ప్రవహిస్తుండటంతో శిఖం భూములు బఫర్జోన్ పరిధిలోనే విచ్చలవిడిగా వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించారు. రెండేళ్ల క్రితం భారీ వరద మున్నేరును ముంచెత్తగా వందల ఇళ్లు నీళ్లలో చిక్కుకుని వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మున్నేరు బఫర్జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై అధికారులు లెక్కలు తీశారు. దాదాపు 800 నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నట్లు గుర్తించి నోటీసులు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న నిర్మాణాలు కావడంతో యంత్రాంగం ఏమీ చేయలేకపోయింది. ఇప్పటికీ మున్నేరు ఎఫ్టీఎల్ బఫర్జోన్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగానే సాగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఆక్రమణల వల్ల లకారం, ఖానాపురం, ధంసలాపురం చెరువులు ఏటికేడో కుచించుకుపోతున్నాయి. చెరువు శిఖం భూముల్ని చదును చేసి హద్దులు చెరిపేసి వెంచర్లలో కలిపేసుకోవడం పరిపాటిగా మారింది. కాకతీయుల కాలం నాటి లకారం చెరువు మొత్తం విస్తీర్ణం 122 ఎకరాలు. దాదాపు 60 ఎకరాలు కబ్జాకు గురికాగా ఇప్పుడు 62 ఎకరాలు మాత్రమే ఉంది. ఖానాపురం చెరువు పరిస్థితి మరింత దయనీయం. 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ఏటికేడు కబ్జాలతో కుచించుకుపోతోంది. గజం 20,000 పలుకుతున్న ఈ ప్రాంతంలో 100 కోట్ల విలువైన చెరువు భూములు అన్యాక్రాంతమయ్యాయి. 126 ఎకరాలు ఉన్న ధంసలాపురం చెరువులో 30 ఎకరాల మేర ఆక్రమించుకున్నారు. చెరువు చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. 100 కోట్ల విలువైన చెరువు భూములు ఇప్పటికే కనుమరుగయ్యాయి. ప్రభుత్వ పరంగా ఏదైతే ఉన్నాయో ప్రభుత్వాలను ఆక్రమించే విషయంలో కూడా కఠినంగా ప్రభుత్వ అధికారులు ఉండాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ చెరువుల విషయంలో కానివ్వండి, ప్రభుత్వ భూముల విషయం కానివ్వండి, ఇటువంటి ఆక్రమణ గురైన వాటిని వెంటనే రద్దు చేయడానికి ఒక కమిటీ కూడా రూపొందించాలి. ఇవాళ హైదరాబాద్లో ఒక కమిటీ వేసి అక్కడ భూమికి సంబంధించిన ప్రభుత్వ భూమిని ఏ విధంగా ఆక్రమిస్తున్న వాళ్ళ మీద ఎట్లయితే చెరువులు తీసుకుంటున్నారు. ఖమ్మం పట్టణం లాంటి చోట కూడా నగరంలో ప్రధానంగా విస్తరిస్తుంది కాబట్టి నగరం లాంటి చోట కూడా ఒక కొత్త కమిటీని వేసేసి గుర్తించి ప్రధానంగా ఎక్కడైతే భూములు ఎక్కడ ఎవరైతే ఆక్రమించారో గుర్తించి వాటి మీద చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ధంసలాపురం 16వ డివిజన్ పరిధిలోనే చూస్తే ఒక ధంసలాపురం పెద్ద చెరువు సుమారుగా 20 నుంచి 30 ఎకరాలు అనేకాంతమైంది. సుమారు చెరువు లోతట్లో 3 అడుగుల నుంచి 4 అడుగుల మేర మట్టిని నింపి దాన్ని ప్లాట్లుగా విభజించి గత ప్రభుత్వ మంత్రి గారి అండదండలతో దాన్ని ప్లాట్లుగా విక్రయించి అమ్ముకోవటం స్థానిక నాయకులు చేస్తున్న పని. స్థానిక నాయకులు కొంతమంది ఆ రోజున అధికారం అక్కడుంటే అక్కడ ఉన్నారు, ఈ రోజున అధికారం ఎక్కడుందో అదే నాయకులు ఇక్కడికి వచ్చి మళ్ళా అదే ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం పరిధిలో కూడా హైడ్రా లాంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూముల్ని కాపాడవలసిన బాధ్యత ఉందని ప్రజల తరపున కోరుకుంటున్నాం. చెరువులతో పాటు అత్యంత విలువైన ప్రభుత్వ భూములు, ఎన్ఎస్పీ స్థలాలు, దేవాదాయ, వక్ఫ్ బోర్డు, నాలాలు, కాల్వల భూముల్లోనూ స్వాహాపర్వం యథేచ్ఛగా సాగుతోంది. రాత్రికి రాత్రే ప్రభుత్వ స్థలాల్లో అక్రమార్కులు పాకా వేస్తున్నారు. ఇవాళ ఎట్టుండ్రంటే ఏది అధికారం ఉంటే అధికారం రావడం, ఉండ ఆస్తులను కాపాడుకోవటం, రియల్ ఎస్టేట్లు భూమి దందాలు చేయడం, ఈ రకంగా చేసుకుంటా చెరువులు మొత్తం ఆక్రమణ చేయటం, అదేమంటే పార్టీలు మారటం, అధికార పార్టీ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలు చేరటం, ఆ భూములు కాపాడుకోవటం. కాబట్టి దీనివల్ల ఏమైందంటే ప్రజలకు ఉపయోగం, ప్రజలు నష్టపోతున్నారు. రేపు భవిష్యత్తులో ఖమ్మం కార్పొరేషన్గా నీళ్లు రావాలన్నా, చెరువులు కావాలన్నా ఉండి ఇవాళ ఉండ భూములు ఆగం చేసుకుని రేపు కావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఇవాళ లకారు చెరువు కాడ ఎంతో చెరువు ఉంటే దాని చాలా ఆక్రమకు గురైంది. ఒక రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా ప్రభుత్వం అధికారులే, ఆగమం చేయాలన్నా ప్రభుత్వం అధికారులే. కాబట్టి మనం ఎప్పుడైనా సారా మన పిల్లల తరాలకి భవిష్యత్తు బాటలేయాలంటే ఉండవాటిని మొత్తం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద అయింది. ప్రభుత్వ భూముల కబ్జాలపై స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న తుమ్మర నాగేశ్వరరావు కొరడా జుళిపించాల్సిన అవసరముంది. హైడ్రా తరహాలో ఖమ్మంలోనూ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ సంస్థను తీసుకొస్తే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపొచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.